సో ఇందాక మనం అనుకున్నట్లు మెయిన్ లీడ్ మారారు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయనే దానికి అనన్య చిన్న హింటిక్ చేసింది అంతకన్నా అద్భుతంగా పర్ఫామ్ చేశారని సో ఈ సినిమా గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇక్కడ టైం తీసుకొని మా గురించి వచ్చినందుకు అండ్ ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది హరీష్ అన్నకి వస్తానని అన్నాడు మరి వచ్చేదో వచ్చాడో రాలేదో ఓ రాజా సినిమాలో వెంకటేష్ గారు లాగా మోల్ నుంచోని నా స్పీచ్ చూద్దామని ఫిక్స్ అయినట్టు ఉన్నారు సో మెయిన్గా అరుణ్ కుమార్ అన్న రోల్ ఆడిషన్కి వచ్చినప్పుడు సరే ఓకే ఈస్ట్ కూడా ఎవరి స్లాంగే మందు కూడా ఆ స్లాంగే కాబట్టి కొంచెం తీసుకెళ్ళిపోవచ్చు అన్న నమ్మకం మీద వచ్చా ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఓకే ఇంకా ఇది కాదు ఇంకా కావాల్సింది ఏదో ఉన్నదని చెప్పి అర్థమయ్యి కొంచెం కొంచెం నాకు అనిపించింది ఓకే ఓకే వచ్చేస్తాను సో మెయిన్గా నా నేను భయపడ్డ విషయం ఏంటి అని అంటే సీజన్ వన్ చాలా పెద్ద హిట్ అయ్యింది సో సీజన్ టూ అరుణ్ కుమార్ రోల్ ప్లే చేయాలి అని అంటే అది నాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ నన్ను ట్రస్ట్ చేసి నాకు అరుణ్ కుమార్ రోల్ ఇచ్చినందుకు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆదిత్య అన్న అంటే స్టార్టింగ్ కొంచెం డౌట్ ఉన్నా సరే తర్వాత చాలా ట్రస్ట్ చేశాడు అది చాలా పెద్ద బర్డెన్ అండి ఫ్రెష్ స్టోరీ అని అంటే ఈజీగా ఓకే ఏ ఏ ఒక్క ఆలోచన లేకుండా మైండ్లో చేసేయచ్చు కానీ సీజన్ వన్ హిట్ అయ్యి వేరే ఒక్కళ్ళ రోల్ తీసుకుంటున్నాము అని అంటే కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి ఐ హోప్ నేను దాన్ని నిలబెట్టానని అనుకుంటున్నా సెకండ్ థింగ్ కో యాక్ట్రస్ అనన్య మీకు తెలిసిందే థర్టీ వర్చ్ ట్వంటీ వన్ నుంచి ఆవిడ తన్ని కొత్త కొత్త రోల్స్లో తన్ని తను ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది అండ్ సిరీ ఇద్దరం ఆల్రెడీ ఒక సిరీస్లో వర్క్ చేసాం సో అది తనతో వర్క్ చేయడం పెద్ద కష్టం అనిపించలేదు అండ్ తేజస్వి తను ఏంటంటే అసలు కొత్త పాత అని ఏముండదు ఒక యాక్టర్కి ఆ కంఫర్ట్ జోన్ అన్నది తను తీసుకొచ్చేస్తుంది మెయిన్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఇందులో వాసుగారు ఉన్నారండి చిన్నప్పటి నుంచి అందరూ అమృతం చూసే ఉంటారు నేను ఆయనతో ఒక ఫ్యాన్ బాయ్లో వర్క్ చేశాను ఆయన చూసినంతసేపు నాకు చిన్నప్పుడు చూసిన అమృతమే గుర్తొచ్చేది లాస్ట్లో ఆయనతో ఫోటో కూడా దిగాను అది చాలా బాగా అనిపించింది నాకు అండ్ సెకండ్ మా డిఓపి గురించి మాట్లాడాలి నెక్స్ట్ తను ఒకసారి స్టేజ్ మీద పిలుస్తారు మా డిఓపిని అంటే మా ఇద్దరి పరిచయం కూడా చాలా ఏళ్ళని చాలా ఏళ్ళ నుంచే ఉంది శశిమధనానికి వర్క్ చేసాం ఇప్పుడు అర్థమైంది అరుణ్ కుమార్ సీజన్ టూకి వర్క్ చేస్తున్నాం చాలా మంచి డిఓపి ఉండ చాలా మంచి డిఓపి అండి మంచి లైఫ్ ఉంటుంది కొంచెం కోపం తగ్గించుకుంటే చాలు ఈ మనిషి అది మీకు అర్థం అవ్వాలి నేను ఎందుకు అంటున్నాను ఇదంతా సో నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ తన్వి అంటే ప్రొడ్యూసర్ అంటే జనరల్గా ప్రతిరోజు లొకేషన్కి రావాల్సిన అవసరం లేదు బట్ ఆవిడ ఈచ్ అండ్ ఎవ్రీ డే లొకేషన్కి వచ్చి షూట్ ఎలా అవుతుంది ఏంటి అన్న దగ్గరుండి చూసుకునేవారు నాకొక మంచి ఇది ఉంది ఆవిడతోటి చాలాసేపు తెలుగులో మాట్లాడించిన ఘనత నా ఒక్కడికే చెందుతుందేమో సో యా సీజన్ టూ చాలా బాగా వచ్చింది థర్టీ ఫస్ట్ మీరు చూసిన తర్వాత మీరే చెప్పండి అండ్ యా సీజన్ వన్ ఎంకరేజ్ చేసినట్టే సీజన్ టూను కూడా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా అండి కానీ మిమ్మల్ని